హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడబోతున్నాను. సో స్మాల్ క్యాప్ మన అందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్టింగ్ కానివ్వండి చాలా రిస్కీ అనేది మన అందరికీ తెలుసు. బట్ ఈ మనకి కమింగ్ 2018లో అలాగే ఈ 2019 కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా మనకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో మనం ఇంకా కరెక్షన్ చూస్తున్నాము. సో 2018లో కూడా మనకి దగ్గర దగ్గర బాగా కరెక్ట్ అయినాయి, 30-40%. కొన్ని కంపెనీస్ ఈ స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో కొన్ని కంపెనీస్ దగ్గర దగ్గర 60-80% కూడా కరెక్షన్ మనం చూసాము. బట్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ని, మిడ్ క్యాప్ ఇండెక్స్ని, వీటి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇండెక్స్ కూడా మనకి దగ్గర దగ్గర 30-40% కరెక్ట్ అవటం జరిగింది. బట్ అదే టైంలో ఒక స్మాల్ క్యాప్ ఫండ్కి ఇవాళ నేను మాట్లాడే ఫండ్, సో బెంచ్ మార్క్ కన్నా మంచి లాంగ్ టర్మ్లో బెంచ్ మార్క్ కన్నా చాలా మంచిగా రిటర్న్స్ ఇచ్చి, అలాగే ఈ వాలటైలిటీలో, ఈ పడిన మార్కెట్లో 0.5% అనమాట. అంటే ఒకవేళ స్మాల్ క్యాప్ మనకి 30% పడితే, ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ అనేది 15%, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది 15% ఆ రేంజ్లో ఇది నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో ఈ కంపెనీ, సారీ, ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ ఎందుకు లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కన్నా బాగా, దీని బెంచ్ మార్క్ అయిన స్మాల్ క్యాప్ ఇండెక్స్ కన్నా బాగా ఎందుకు రిటర్న్స్ ఇచ్చింది, అలాగే దీని యొక్క బెంచ్ మార్క్ పడేటప్పుడు ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎందుకు పడలేదు అనే విషయం కూడా నేను మీతో మాట్లాడతాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, తప్పకుండా మీరు మిగతా వీడియోస్ కూడా చూడండి. నేను ఇక్కడ చాలా వీడియోస్ చేయటం జరిగింది, ఫండమెంటల్స్, స్టాక్ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, అలాగే మంచి కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనే విషయాలు చాలా డిస్కస్ చేశాను నేను. సో తప్పకుండా అవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో అలాగే ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం, అలాగే స్టాక్ మార్కెట్లో మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు ఈ ఛానల్ని చూడొచ్చు. సో అలాగే నేను లింక్లో కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్, అలాగే ఫేస్బుక్ ఛానల్ యొక్క లింక్ పెడతాను. సో అందులో కూడా, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే నేను ఒక క్వశ్చన్ అడగటం జరిగింది, పోల్ అనేది చేయటం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు అనే దానిపైన, సో అది కూడా తప్పకుండా మీరు ఓట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. తప్పకుండా మీ ఓటు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే షార్ట్ వీడియోస్, చిన్న చిన్న ఇంకా కంపెనీస్ గురించి, ఏదైనా కంపెనీ గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్లో మాట్లాడటానికి ఇన్స్టాగ్రామ్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా లేదా అనేది ఈ వీడియోలో కామెంట్లో చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీరు తప్పకుండా ఓట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ నేను మాట్లాడబోతున్న కంపెనీ, ఇది స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి మనకి ఇది ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్. ఓకే, సో డైరెక్ట్ ప్లాన్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఇది డైరెక్ట్ ప్లాన్. సో జనరల్గా మనకి డైరెక్ట్ ప్లాన్లో రెగ్యులర్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా మీకు సజెస్ట్ చేసి, ఎవరైనా మీకు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళతో ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి కమిషన్ వెళ్తుంది రెగ్యులర్ ప్లాన్లో, అది ఒకసారి గుర్తించండి. సో జనరల్గా అయితే డైరెక్ట్ ప్లాన్ అనేది ప్రిఫర్ చేయడం మంచిది. సో దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.88%. సో మీరు ప్రతి ఇయర్ మీకు ఈ 0.88% అనేది మీ యొక్క ఫండ్ నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపీస్ కనుక మీ ఫండ్ వాల్యూ ఉంటే కనుక 88 పైసా వాళ్ళు ప్రతి ఇయర్ తీసుకుంటారు. సో కన్సిడరబుల్గా చూసినట్లయితే ఇది లో అనే చెప్పుకోవచ్చు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు దీని ఎక్స్పెన్స్ రేషియో మిగతా ఫండ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇదే స్మాల్ క్యాప్ ఫండ్లో జనరల్గా ఈ ఎక్స్పెన్సెస్ రేషియో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది కంపెనీ స్మాల్ క్యాప్ ఇండియా ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్. ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, స్మాల్ క్యాప్ ఫండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ మోర్ దెన్ 5 ఇయర్స్, నేనైతే 10 ఇయర్స్ అని చెప్తాను. సో అట్లీస్ట్ 5 ఇయర్స్ కనుక మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటేనే కనుక ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. లంసమ్ ఎప్పుడు కూడా ఎందులోనూ, ఈక్విటీస్లో ఎప్పుడు కూడా లంసమ్గా ఇన్వెస్ట్ చేయటం అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఎప్పుడో మనకి మార్కెట్
40%, 50% క్రాష్లో తప్పించి మనం ఎప్పుడు కూడా అది కూడా బాగా తెలిసి ఉంటేనే అప్పుడు కూడా 3-4 times ఇన్వెస్ట్ చేయటం బెస్ట్. బట్ కాన్ఫిడెంట్గా ఉండి మీకు అన్నీ తెలిస్తే కనుక అప్పుడు మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎప్పుడు కూడా లంసమ్ ఇన్వెస్ట్ చేయకండి, సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 5 times 6 times అలా ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఒకేసారి 1 lakh అనేది ఎప్పుడు కూడా అలా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్, ఎంతైనా కానీ 10,000 కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్, ఈ వీటిల్లో ఎప్పుడు కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ గురించి మాట్లాడుతున్నాను, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా లంసమ్ అనేది ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. సో మీరు మీకు 30-35 ఏజ్, ఆ ఏజ్ 30-35, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల కోసం మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నా కానివ్వండి, మీ గ్రాండ్ చిల్డ్రన్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ వైపు చూడండి. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్కి ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, మల్టీ క్యాప్ ఫండ్స్. ఇవి కూడా చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తున్నాయి దగ్గర దగ్గర మనకి. సో మల్టీ క్యాప్ ప్రిఫర్ చేయండి. స్టిల్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్లో కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే, అప్పుడు ఈ కంపెనీ, ఈ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ని ఒకసారి చూడండి. సో ఎందుకు నేను ఈ ఫండ్ ఏమంటారు సజెస్ట్ చేస్తున్నానో మీకు నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.88%. ఇది ఈక్విటీ చూడండి, స్మాల్ క్యాప్. ఆ తర్వాత దీని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దగ్గర దగ్గర 7,000 crores. ఓకే, సో వీళ్ళు 7,000 crores ఈ ఫండ్ కింద వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి స్నాప్షాట్ ఇది. సో ఇది ఈ ఫండ్ పెట్టి చూడండి, ఈ ఫండ్ స్టార్ట్ డేట్ చూపిస్తాను మీకు. ఫండ్ వచ్చేసి 2013లో స్టార్ట్ చేశారు, January 1, 2013. ఓకే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్. సో దీని బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250. సో ఈ బెంచ్ మార్క్ స్మాల్ క్యాప్ బెంచ్ మార్క్, సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు సిప్లో 500 స్టార్ట్ చేయొచ్చు, అలాగే మినిమం లంసమ్ అయితే 5,000 మీరు స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఈ లాస్ట్ 6 years జనరల్గా ఇది 2013 January 1st స్టార్ట్ చేశారు, లాస్ట్ 6 years ఇది 20% రిటర్న్స్ ఇచ్చింది, విచ్ ఈస్ గుడ్ రిటర్న్స్ అనమాట. బట్ మీరు అదే మల్టీ క్యాప్స్లో చూసినట్లయితే కొన్ని మల్టీ క్యాప్స్ ఫండ్స్ మనకి 17-18% కూడా ఇవ్వటం జరిగింది. సో అందుకనే నేను ఎప్పుడు చెప్తాను మల్టీ క్యాప్ని ప్రిఫర్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకొకటి చాలా ఇది ఎగ్జిట్ లోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. 1 year కనుక 1 year లోపు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఇందులోంచి తీసేసుకోవాలి అనుకుంటే కనుక మీరు 1% రిడెంప్షన్ ఛార్జెస్ పడతాయి. సో జనరల్గా మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు కూడా 1 year, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి, 1 year హొరైజన్, లాంగ్ టర్మ్ హొరైజన్ అని చెప్పి అనుకోకండి. అట్లీస్ట్ మీకు హొరైజన్ 5 years ఆ రేంజ్లో ఉంటేనే ఈక్విటీస్లోకి ఎంటర్ అవ్వమనేది నా సజెషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను మీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూడండి, ఇయర్ టు డేట్ చూడండి. ఇయర్ టు డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year చూద్దాం. ఈ లాస్ట్ 1 year బెంచ్ మార్క్ అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ దగ్గర దగ్గర మనకి 30% కరెక్ట్ అయితే, ఇది మాత్రం 19% కరెక్ట్ అయింది. ఓకే, దగ్గర దగ్గర 18% కరెక్ట్ అయింది. ఎందుకని ఇది ఒకసారి చూడండి. ఓకే, అదే రిటర్న్స్ లాస్ట్ 5 years రిటర్న్స్ ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% ఇస్తే ఇది దగ్గర దగ్గర 23% ఇచ్చింది. ఓకే, సో ఇయర్ టు డేట్ ఈ ఇయర్ జనవరి 1 నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ 1.5 months మనకి ఈ ఇండెక్స్, దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ 250 10% పడితే ఈ ఫండ్ 6% డౌన్ అయింది. ఆ తర్వాత లాస్ట్ వన్ మంత్లో 9% పడితే ఇది 5%, 5.5%. 3 months 8% పడితే ఇది 4%. 1 year చూసుకున్నట్లయితే ఈ దీని బెంచ్ మార్క్ 30% పడితే మనకి దీనికి ఫండ్ మాత్రం 18% మాత్రమే పడింది. ఓకే, సో ఇందులో ఎటువంటి స్ట్రాటజీ వీళ్ళు ఫాలో అవుతున్నారు ఈ ఫండ్ అనేది నేను మీకు చెప్తాను. సిమిలర్ స్ట్రాటజీస్ మీరు ఇన్వెస్ట్ చేసే మీ పోర్ట్ఫోలియోలో కూడా సిమిలర్ స్ట్రాటజీస్ని మీరు అప్లై చేయొచ్చు. అండ్ మీకు తెలుసు కదా నేను పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తూ ఉంటాను, అలాగే మనకి ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి ఒక సర్వీస్ కూడా నేను పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేస్తూ ఉంటాను ఇది. సో అందులో కూడా నేను ఇలాంటి సమ్ స్ట్రాటజీస్ని నేను ఫాలో అవుతాను. సో దట్ మీకు ఏంటంటే రిటర్న్స్ మ్యాక్సిమైజ్ అవుతాయి, అలాగే మీరు యొక్క మీ డౌన్ సైడ్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ అవుతుంది. సో సిమిలర్ స్ట్రాటజీస్ని నేను కూడా, అంటే ఇదే స్ట్రాటజీ అని కాదు, సిమిలర్ స్ట్రాటజీస్ని నేను ఈ ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట. ఓకే
ఓకే ఫ్రెండ్స్, సో ఇది చూసారు కదా రిటర్న్స్, ఎస్పెషల్లీ డౌన్ సైడ్ అప్ సైడ్ మ్యాక్సిమైజ్ అయినాయి రిటర్న్స్. దీని యొక్క ఇండెక్స్, దీని యొక్క ఇండెక్స్ కన్నా, బెంచ్ మార్క్ కన్నా. అలాగే డౌన్ సైడ్ అనేది కూడా దగ్గర దగ్గర 50% లాస్ట్ 1 ఇయర్ చూసినట్లయితే దగ్గర దగ్గర 45-50% అనేది దీని డౌన్ సైడ్ అనేది మినిమైజ్ అవటం జరిగింది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పోర్ట్ఫోలియోలు తయారు చేసి మీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకునేటప్పుడు కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానివ్వండి, ఒట్టి రిటర్న్స్ మాత్రమే కాకుండా సో మీరు డౌన్ సైడ్ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ మీరు బిగినింగ్ ఆఫ్ ద ఫండ్ ఇక్కడికి వెళ్ళండి. 2013 ఫిబ్రవరిలో మీరు, ఓకే, జనవరి 1 అనుకుందాం, ఓకే, అప్పుడు కనుక మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఈ ఫిబ్రవరి 1 వరకు ఎంత మీరు మనీ అనేది పొందుంటారో చూద్దాం. సో దగ్గర దగ్గర మీరు ఈ ఫండ్లో మనకి 74,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దగ్గర దగ్గర 1,20,000, అంటే దగ్గర దగ్గర మనకి 20% అబోవ్ మనకి రిటర్న్స్ అనేవి వచ్చి ఉండేవి. ఓకే, సో పర్ఫార్మెన్స్ మనం చూసాం కదా. అలాగే ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్తో చూడండి, ఎప్పుడు కూడా ఇది బెంచ్ మార్క్ని బీట్ చేస్తూనే వెళ్ళింది. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఈ బీటా చూసారు కదా, కంపెనీ యొక్క ఈ ఫండ్ యొక్క బీటా చూడండి 0.67, అంటే అందుకనే మనకి ఈ ఫండ్ మనకి జనరల్గా ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనకి 1% పడితే ఇది 0.67% మాత్రమే పడుతుందన్నమాట. అలాగే పెరగటం కూడా అలాగే పెరుగుతుందని దీని ఉద్దేశం. బట్ చూసారు కదా రిటర్న్స్లో మాత్రం పాజిటివ్ రిటర్న్స్లో మాత్రం ఈ ఫండ్ మనకి ఇందాక చూసాం కదా 16% ఇక్కడ 5 ఇయర్స్ రిటర్న్స్ ఇస్తే ఇది 22% ఇచ్చింది. ఓకే, బట్ డౌన్ సైడ్లో మాత్రం చూసారు కదా 50% లాస్ట్ 1 ఇయర్లో ఇది సేవ్ చేసింది ఇన్వెస్టర్స్ని. ఓకే, సో ఇప్పుడు పోర్ట్ఫోలియోలోకి వెళ్దాము. సో ఈ పోర్ట్ఫోలియోలో నేను మీకు చెప్తాను, ఓకే, ఎందుకు ఈ కంపెనీ దీని ఈ డౌన్ సైడ్ని ఎలా ప్రొటెక్ట్ చేసింది అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో చూడండి. దగ్గర దగ్గర స్మాల్ క్యాప్స్లో 50% ఉంది, ఆ మిడ్ క్యాప్స్లో 35, అంటే దగ్గర దగ్గర 50+35, 85% ఇది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసింది. బట్ జెయింట్ అండ్ లార్జ్ క్యాప్స్లో మిగతా 15%ని అక్కడ ఇన్వెస్ట్ చేసింది. సో ఈ జెయింట్ అండ్ లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్స్లో ఈ 15% ఇన్వెస్ట్ చేసింది. సో ఆ 15% ఈ పోర్ట్ఫోలియోలో అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసారా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే, ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఆ తర్వాత హెచ్పిసిఎల్, ఓకే, జ్యోతి ల్యాబొరేటరీస్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కాదు, ఓకే, ఈ 2 కంపెనీస్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ 4%, ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్లో 2%. సో 6% ఆల్రెడీ మనకి ఈ కంపెనీస్, ఈ 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే దీని డౌన్ సైడ్ అనేది ఈ కంపెనీస్, ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎక్కడైతే ఉందో, లార్జ్ అండ్ జెయింట్ క్యాప్ కంపెనీస్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీని యొక్క వాలటైలిటీ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ వాలటైలిటీ అంటే ఎగుడు దిగుడు అనమాట, పైకి పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం. ఈ జర్క్ ఏదైతే ఉందో ఇది, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది షాక్ అబ్జార్బర్ లాంటిది అనమాట. ఓకే, సో ఏదైతే వాలటైలిటీ డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఈ కంపెనీ, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, దాన్ని తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో అలా ఎందుకు నేను చాలామంది మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి కంపెనీస్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టమని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ క్రాస్ అంటే క్వశ్చన్స్ అడుగుతారు కదా, డౌట్స్ ఉంటాయి ఎవరికైనా, వాళ్ళు అడుగుతారు ఎందుకండి ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే ఈ కంపెనీ. బట్ ఇదంతా కాదు, ఇప్పుడైనా కానివ్వండి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకునేటప్పుడు రకరకాల కంపెనీస్ ఉండాలి అందులో. ఓకే, గ్రోత్ కంపెనీస్ ఉండాలి, వాల్యూ కంపెనీస్ ఉండాలి, అలాగే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉండాలి. ఎక్కువ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు హెచ్డిఎఫ్సిలో, హెచ్డిఎఫ్సి బ్యాంకులో, వాళ్ళు పెద్దాక వాళ్ళ పొజిషన్స్ని చేంజ్ చేసుకోరు. అందుకని ఈ కంపెనీస్ పడేటప్పుడు కానీ పెరిగేటప్పుడు కానీ హ్యూజ్గా పడటం కానీ హ్యూజ్గా పెరగటం కానీ చేయ, వాలటైలిటీ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కంపెనీస్ని మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే కనుక మనకు పోర్ట్ఫోలియోలో వచ్చే నెగిటివ్ రిటర్న్స్ని మనం ఆల్మోస్ట్ చాలా తక్కువ దగ్గర దగ్గర 40-50% తగ్గించిన వల్ల అవుతాం. అంటే ఇది హెచ్డిఎఫ్సి అనే కాదు,
ఇలాంటి కంపెనీస్ ఇంకా ఉన్నాయి. సో అవన్నీ కూడా మన పోర్ట్ఫోలియోలో ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో దాంతోపాటు ఇందులో చాలా మంచి కంపెనీస్ చూడండి, సైయంట్, ఫినోలెక్స్ కేబుల్స్, ప్యాత్ ల్యాబ్స్, ఆ తర్వాత రెప్కో హోమ్ ఫైనాన్స్, వాల్టాస్, లూబ్రికెంట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, అతుల్ కెమికల్స్, ఇన్ఫోసిస్. చూసారుగా ఇన్ఫోసిస్ కూడా దగ్గర దగ్గర 2%. ఆ తర్వాత దీపక్ నైట్రైట్, ఆ తర్వాత ఈక్విటాస్, ఆ తర్వాత జ్యోతి ల్యాబొరేటరీస్, ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాము, బర్జర్ పెయింట్స్, ఓకే, కజారియా సిరామిక్స్, డీసీబీ బ్యాంక్ మన ఫేవరెట్ స్మాల్ క్యాప్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ ఈ ఇందులో పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. మెయిన్ 15% ఆఫ్ ద కంపెనీస్, 15% ఆఫ్ ద ఇవి లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ సారీ జాయింట్ క్యాప్ లార్జ్ క్యాప్స్లో ఉండటం వల్ల దీని యొక్క వాలటైలిటీ అనేది అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ మీరు మీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలనుకున్నా. ఓకే, సో అలాగే ఈ యొక్క ఫండ్ మేనేజర్ గురించి కూడా చూద్దాము. సో ఇక్కడ చూడండి, హరి శ్యామ్ సుందర్ సిన్స్ 2016, అలాగే ఆర్ జానకి రామన్, ఓకే, 2013. ఓకే, సో ఈ ఆర్ జానకి రామన్ అనే ఆయన చాలా మంచి ఫండ్ మేనేజర్, వన్ ఆఫ్ ద మంచి ఫండ్ మేనేజర్. ఈయన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ ఫండ్ని ఈ ఫండ్తో పాటు మనకి ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ అని చెప్పి, ఈ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కూడా చాలా మంచి ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ ఫండ్ అని, ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్స్ అని, ట్యాక్స్ షీల్డ్ అని, ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్ అని, ఇవన్నీ కూడా ఈయన మేనేజ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఈయన ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇంతకుముందు ఈయన సిటీ కార్ప్లో అలాగే యూటీఐ సెక్యూరిటీస్లో ఈయన వర్క్ చేయడం జరిగింది. అలాగే హరి శ్యామ్ సుందర్ అనే ఈయన కూడా ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్లో కూడా ఈయన చేస్తున్నారు. సో ఇంతకుముందు ఈయన బీజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేశారు బిజినెస్ అనలిస్ట్గా. ఓకే, సో ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఐటి నుంచి, అలాగే పీజీడిఎం ఐఐఎం ముంబై నుంచి తీసుకున్నారు. అలాగే ఈయన చార్టెడ్ ఫైనాన్షియల్ అకౌంట్ సిఎఫ్ఏ అన్నమాట. ఓకే, సో వీళ్ళు మంచి ట్రాక్ రికార్డు ఉన్నది, వీళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నది వీళ్ళు మెయింటైన్ చేయడంలో. ఓకే, సో ఇది వీళ్ళ యొక్క ఫండ్ యొక్క అనాలిసిస్, వీళ్ళ యొక్క వీళ్ళ స్ట్రాటజీ ఇది. సో స్మాల్ క్యాప్ ఫండ్ అయినప్పటికీ కానివ్వండి, సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 30% పడిన ఇది ఈ ఫండ్ మనకి 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, దాన్ని బట్టి డౌన్ సైడ్ని ప్రొటెక్ట్ చేసింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో ఇండెక్స్ 17% ఇస్తే ఇది 22% రిటర్న్స్ ఇచ్చింది. అది ఇలాంటి బ్యాలెన్స్డ్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, అనాలిసిస్ ప్రకారం, ఈ వాల్యూ రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం ఫోకస్ ఆన్ కోర్ ఫండమెంటల్స్. ఓకే, అలాగే ఫండ్ కూడా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం, అలాగే ఫండ్ హ్యాజ్ కన్సిస్టెంట్లీ ఏబుల్ టు డెలివర్ బెంచ్ మార్క్ బీటింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇట్ లుక్స్ ఫర్ కంపెనీస్ విచ్ కెన్ కాంపౌండ్ దేర్ ఎర్నింగ్స్ ఎట్ హై రేట్. ఓకే, సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఏదైనా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ఇంత రిటర్న్స్ ఇస్తుంది అంత రిటర్న్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఆ కంపెనీ మేనేజ్మెంట్ మంచిదా, కంపెనీ బిజినెస్ మోడల్ మీకు కమాండబుల్గా ఉందా, లాంగ్ టర్మ్ వరకు సస్టైనబుల్ అవుతుందా, అలాగే కంపెనీ ఏ డొమైన్లో ఉంది, ఆ కంపెనీతో పాటు మిగతా కంపెనీస్ ఎలా అదే సెక్టర్లో మిగతా కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాటి యొక్క మార్జిన్స్, అవి ఏ రేట్తో గ్రో అవుతుంది, ఇది ఈ కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కంపెనీ ఏ రేట్తో గ్రో అవుతుంది, అలాగే ఈ కంపెనీకి ఉన్న ఫ్యూచర్ పొటెన్షియల్, సో అలాగే దీని మార్జిన్స్ కానివ్వండి, ఈ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఏంటి, ఈ కంపెనీకి ఉన్న మోట్ ఏంటి, సో మిగతా కంపెనీస్కి ఈ కంపెనీస్కి తేడా ఏంటి అనే విషయాలు తప్పకుండా మీరు చూడండి. సో అలాంటి కంపెనీస్లో మీకు వీటన్నిటికీ సాటిస్ఫైయింగ్ ఆన్సర్ దొరికితే గనక తప్పకుండా మీరు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫండ్ మేనేజర్స్ ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యారో, మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కానివ్వండి, లార్జ్ క్యాప్స్లో మంచి కంపెనీస్ ఎక్కువ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ అయి ఉన్న కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ అయితే కనుక మీ యొక్క వాలటైలిటీ అనేది ఆ కంపెనీస్ తీసేసుకుంటాయి. ఓకే, సో అట్లీస్ట్ నేను ఒక 30% మిమ్మల్ని ఇప్పుడు కూడా ఈ లార్జ్ క్యాప్స్లో మీరు ఇన్వెస్ట్ అయ్యి ఉండండి. ఓకే, సో ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్. సో తప్పకుండా ఈ ఫండ్ని ఒకసారి మీరు అనలైజ్ చేయండి. నా
నా సజెషన్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. నేను ఏ కంపెనీ గురించైనా ఇందులో ఏ కంపెనీస్ గురించైనా ఇందులో డిస్కస్ చేసి ఉంటే కనుక అది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఓకే, సో తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తప్పకుండా మీరు రీసెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ గురించి మిగతా మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి. తప్పకుండా మీ వీడియో ఈ వీడియో పైన మీ వ్యూస్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.